నెల్లూరులో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు మాజీ ఎంపీ చింతామోహన్తో పాటు పీసీసీ కార్యదర్శి మేయప్పన్ విచ్చేశారు. ఈ సందర్భంగా చింతామోహన్ మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని విషయంలో తాము అమరావతిని మార్చాలని కోరుకోవడం లేదని, ఒకవేళ మార్చాల్సి వస్తే తిరుపతిని రాజధాని చేయాలని కోరారు. ఏర్పేడు నుంచి నెల్లూరు జిల్లాలోని పొదలకూరు వరకు లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, నీటి వసతి ఉందని, అన్ని సౌకర్యాలు ఉన్నాయని, ఈ ప్రాంతం రాజధానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని అన్నారు. And to explain to them about the governance of BJP in the days to come. And I find the party men enthusiastic and work with courage and confidence, which will definitely build our party in Andhra Pradesh and again regain the confidence of the people of Andhra Pradesh, and we will definitely come back to power to serve the people of Andhra Pradesh in the years to come, by which special category status will be awarded and several other assurances which has been given by the UPA government during the bifurcation of Telangana and Andhra Pradesh will be fulfilled, by which the people of Andhra Pradesh will be definitely benefited. Thank you. దాదాపు 30 లక్షల కుటుంబాలకు 600 జిల్లాలు 625 జిల్లాల్లో గ్రామాలకు వెళ్ళింది ఈ ఉపాధి హామీ పథకం. దీనివల్ల టీవీ కొను, వాయిదాల పద్ధతిలో టీవీ కొనుక్కోగలిగారు, ఇల్లు కట్టుకోగలిగా కనిపించింది ప్రతి పేద కుటుంబంలో. ప్రతి పేదకు సుఖమైనటువంటి జీవితాన్ని దాదాపు 30 లక్షల కుటుంబాలు, 165 కోట్ల రూపాయల అప్పు ఉంది. ఏమయ్యేవాడు ఈరోజు పని దొరకటం లేదు. సంవత్సరంలో 100 రోజులు కాదు కదా, 100 3 పూటలు భోజనం చేస్తున్నటువంటి పేదవాడు ఒక్క పూట తిరుగుతున్నటువంటి ఫ్యాన్ ఆగిపోయింది. ఈరోజు పేదవాడిలో ఉన్నటువంటి ఫ్యాన్ ఆగిపోయింది, వాయిదాలు కట్టలేక టీవీలు కూడా పక్కన పెట్టిపోయారు. జీవితాలు చాలా దుర్భరంగా కూడా ఇవ్వలేకపోవడం అనేది ఒక దౌర్భాగ్యం చర్యగా నేను భావిస్తున్నాను. మరి ఈ కార్యక్రమం వ్యాధి చేతుల్లో ఉండింది. రాజ్య పరిపాలన ఉన్నప్పుడు ఆ దుల్లూరు ఎక్కడైతే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ది టెలికమ్యూనికేషన్ రెవల్యూషన్ అండ్ సెవెరల్ అదర్ పంచాయత్ రాజ్ యాక్టివిటీస్ వాజ్ ఇనిషియేటెడ్ బై శ్రీ రాజీవ్ గాంధీ, విచ్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ టు ది పబ్లిక్ అండ్ ది యూత్ ఇన్ పర్టిక్యులర్ ఇన్ ది కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వి హ్యావ్ కమ్ హియర్ టు హైలైట్ ది స్కీమ్ ఆఫ్ నరేగా టు అవర్ పార్టీ పీపుల్ అండ్ టు హైలైట్ the anti-democratic governance of BJP and their autocratic democratic style of functioning, by which our party men will reach the public in general in Andhra Pradesh and to explain